యాక్చువల్ గా విజయ్ గురించి ఇంట్రడక్షన్ ఇవ్వాలంటే, తను ఏం చేస్తున్నావు అనే సినిమాలో హీరోగా చేశారు, అండ్ పూరి ద పవర్ హౌస్ అనే బుక్ కూడా రాశారు. ఇండస్ట్రీలో ట్రై చేసేటప్పుడు కూడా ఎవడైనా ఫైర్ మీద ఉంటాడు, కొట్టాలి, చేయాలి, స్టార్ అయిపోవాలి, మంచి హిట్ పడాలి, ఫైర్ మీద వెళ్తా ఉంటాడు. వాడిని కూడా కంట్రోల్ చేయలేదు, కంట్రోల్ చేసుకోలేడు. ఒక్కొక్కసారి మెంటల్ ఇంబాలెన్స్ మిస్ అయిపోతాడు, సూసైడ్ చేసుకోవాలనే థాట్స్ కూడా వస్తుంటాయి కొంచెం. అంటే నాకు, నేను చూసిన పీపుల్ అలా ఉన్నారు, డిఫరెంట్ గా ఉండేసరికి ఫస్ట్ టైం అసలు నాకు ఇట్లా కూడా ఉండొచ్చా అన్న ఫీలింగ్ అనిపిస్తుంది. అంటే ఆత్రము మనకుంటే సరిపోదు, అన్ని కోఆపరేట్ చేయవు. టైం కి పనులు జరగని ఇండస్ట్రీలలో ఫస్ట్ ప్లేస్ సినిమా ఇండస్ట్రీలో ఉంటుంది, సినిమా ఇండస్ట్రీ ఉంటుంది. టైం కి పనులు అవ్వవు బేసిక్ గా చిన్న సినిమాలకి. థియేటర్ రిలీజ్ అంత సాటిస్ఫైడ్ ఫీల్ అయ్యారు? థియేటర్ రిలీజ్ మేము 100+ స్క్రీన్స్ రిలీజ్ చేయాల్సి ఉండే, లాస్ట్ మినిట్ లో కొన్ని అటు ఇటు అయినాయి, ఇంకొంచెం బాధ వేసింది. ఏంది ఇట్లా అయింది అంటే, ఉన్నారు అట్లా ఇండస్ట్రీలో అట్లా ఉన్నారు, లైక్ వాళ్ళకి అంటే ఈ ఫ్రైడే ఎవడు దొరుకుతాడు వాడిని కాటేద్దాం అనే ప్రొడ్యూసర్స్ ఉంటారు, సారీ మన డిస్ట్రిబ్యూటర్స్ ఉంటారు. ఈ ఫ్రైడే ఒకటి కావాలి నా, నెక్స్ట్ ఫ్రైడేకి ఒకటి కావాలి. ఆడి దగ్గర ఒక 100 థియేటర్లకు డబ్బులు తీసుకొని ఒక 60, 50, 40, 30 థియేటర్స్ ఇవ్వాలి అనే జోన్ లో డిస్ట్రిబ్యూటర్స్ ఉంటారు కొంతమంది. ఇప్పుడు జనరల్ గా ఇండస్ట్రీలో ఆ నలుగురు అని చెప్పేసి కొంతమంది నలుగురు వాళ్ళే ఇండస్ట్రీలో థియేటర్స్ కానీ వాళ్ళే శాసిస్తారు. దాని గురించి నాకు అస్సలు ఐడియా లేదు, ఎందుకంటే నేను ఇంకా నలుగురిని రీచ్ అయ్యే రేంజ్ కి ఎదగలేదు. పోస్టర్ చూసినప్పుడు ఓకే కింద ప్రకాశం బజార్, మన ప్రకాశం బజార్ సంథింగ్ వచ్చింది. ఆ పోస్టర్ చూసినప్పుడు ఫస్ట్ ఎక్సైట్ ఫీల్ అయినా, అంటే అరే మనోడు రా, మన నల్గొండ హీరో సినిమా చేసిండ్రా, ఖచ్చితంగా మనం సపోర్ట్ చేయాలరా, మనోడికి ఎంతో కొంత హెల్ప్ చేయాలరా అనే ఫీలింగ్ లో ఉండేది. పెళ్లి గురించి ఒపీనియన్? ప్రస్తుతానికి అయితే ఒపీనియన్ లేదు. ఓకే మీరు చేసుకోరు పెళ్లి, ఎన్ని ఏళ్ళు అయితే తెలియజేసుకున్నాను, 3 ఇయర్స్ అవుతుంది. ఏం చేసిండ్రు?